తెలుగుదేశం పార్టీతో ఎక్కడా విభేదాలు రాలేదు. ఒకే విభేదం, మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు అనుకున్నట్లు పోరాడలేదు, మీరు పోరాడితే వచ్చేది అనేది ఆయన అభిప్రాయం. ఇది కలయిక అనేది ఇద్దరు నాయకుల అభిప్రాయం, మేము వేరే ఉండి కార్యకర్తల కింద లెక్క. ఇద్దరికి అభిప్రాయాలు కనుక కలిసినాయంటే తప్పకుండా కలవచ్చు. ముందు నుంచి జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే, నేను నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలని ఆశ లేదు, మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు. వాళ్ళు ఎందుకు కలిశారు? బీజేపీని ఓడగొట్టాలని. సో అదేవిధంగా ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము, అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. బట్ ఇప్పుడేమో డెఫినెట్ గా నేను చెప్పగలుగుతున్నాను, కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుప్రాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది.